రారండో అమ్మమ్మ ఇంటికి. ఈరోజు అమ్మమ్మ మీకు వంకాయ స్పెషల్ వంకాయ మసాలా సూపర్గా ఉంటుంది. మీకు నేను ఇది తయారు చేసి చూపిస్తా. ఒక్కసారి కనుక తిన్నారంటే అసలు మీరు దానికి ఫ్యాన్ అయిపోతారు, అంత టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఇది నేను ఎలా తయారు చేస్తానో మీకు చూపిస్తా, చూసి మీరు కూడా చేసుకోండి. దీనికోసం ముందుగా పొయ్యి మీద ఒక పాన్ పెట్టుకొని దానిలో ముందు గుత్తి వంకాయకి మసాలా రెడీ చేసుకున్నాం. ఇంకొంచెం వేరుశనగ పప్పులు 2 టేబుల్ స్పూన్లు అనుకోండి. ఇవే 1/4 గ్రాములు 20 గ్రాములు ఉంటాయి. ఈ వేరుశనగ పప్పుల్ని చక్కగా వేయించుకుందాం. సన్న సెగ మీద కరకరలాడేట్టు వేయించుదాం. అవి చూడండి చిట్ట చిట్ట అంటున్నాయి. ఎట్టంటే కొంచెం పొట్టు ఊడిందాకా వేయించుదాం. దీనిలో కొంచెం కొబ్బరి ముక్కలు, ఇది కూడా కొంచెం వేపుదాం. ఇప్పుడు దీనిలో కొంచెం మీ దగ్గర ఉంటే జీడిపప్పు వేసుకోండి, బాగుంటుంది. కొంచెం జీడిపప్పులు ఇవి కూడా కొంచెం వేసుకుంటాం. ఇంక ఇప్పుడు దీనిలో కొంచెం 1 స్పూను ధనియాలు, కొంచెం జీలకర్ర, కొంచెం చెక్క, దాల్చిన చెక్క, 3 యాలుక్కాయలు కాదు లవంగాలు, 2 యాలుక్కాయలు. ఇప్పుడు దీనిలో 1 టేబుల్ స్పూను నువ్వులు. ఇప్పుడు ఈ నువ్వులు చిటపట మనదాకా వేయించేసి తీసి చల్లార్చి దీనిలో, ఇప్పుడు దీనిలోనే నేను 1 లావుపాటి టమాటా 1, కొంచెం చింతపండు, ఇది కూడా దీనిలోనే వేసేస్తే మొత్తం పేస్ట్ అయ్యింది. మనం నీళ్ళు పోసి పేస్ట్ చేస్తాం కదా, ఆ నీళ్ళకి బదులు నేను టమోటా వేస్తున్నాను అన్నమాట. మీరు కావాలంటే నీళ్లు పోసుకొని వేసుకున్న తర్వాత చింతపండు పులుసు తీసుకొని అయినా వేసుకోవచ్చు. నేను చింతపండు తక్కువ వేస్తున్నా, మీరు కావాలంటే మీ పులుపుని బట్టి కొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు. ఇప్పుడు మొత్తం దీన్ని పేస్ట్ చేసుకొచ్చిన తర్వాత మన గుత్తి వంకాయ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇప్పుడు మనం గుత్తి వంకాయ కోసం చక్కగా వంకాయ కడుక్కున్నాం. చాలామంది అయితే ఏం చేస్తారంటే ఈ వంకాయ లేదు ఉప్పు నీళ్ళల్లో వేస్తారు కోసి. నేను అలా అయ్యను, ఆ లోపలికి నీళ్ళు పోయి కట్ చిట్టచిట అని పైన పడుతూ ఉంటుంది. ఇట్ట మరీ పొడవుగా ఉండ కాడలో అన్నీ ఇట్ట సమంగా కట్ చేసుకున్నాం. కట్ చేసుకొని ఏం చేద్దామంటే ఈ కాయని మనకు నచ్చినట్టుగా చక్కగా గుత్తిలాగా విడిపోకుండా ఉండేటట్టు నేనైతే ఎలా చేస్తా, చక్కగా ఉప్పు కారము మసాలాలు పట్టి వంకాయ కూడా భలే టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఎలా కోసుకున్నాం కదా, ఒకసారి ఇట్ట చూసుకోండి ఏమన్నా పురుగులు లాంటివి ఉంటాయి వంకాయలు. కొంచెం ఈ వంకాయకి కొంచెం 1 చిటికెడు ఎలా ఉప్పు రాసుకున్నాం, ఉప్పు రాసుకొని పొయ్యి మీద బాండీ పెట్టి ఆయిల్ పోసి రాసిన ఉప్పు రాసిన వంకాయ ఉప్పు రాసినట్టు బాండీలు వేద్దాం చూడండి. ఇప్పుడు మనం ఈ గుత్తి వంకాయ చెక్కర చేయటం కోసం ఇదిగే కొంచెం 1/2 గ్రాములంత ఆయిల్ వేసాను, మర్చిపోయా అప్పుడు వీడియో తీయ. ఇప్పుడు దీంట్లో ఈ ఆయిల్లో మనం కట్ చేసి కొంచెం ఉప్పు రాసుకున్నాం కదా, ఆ వంకాయని దీనిలో పెట్టేద్దాం. ఇలా పెట్టేసేద్దాం. పెట్టేసి దీని మీద మూత పెట్టి కొంచెం అటు ఇటు అట్ట 4 పక్కల మెత్తగా ఉడికిందాకా వేయించుకుందాం. ఇలా వంకాయని మధ్యలో ఇలా తిప్పుకుంటా చక్కగా 4 పక్కల వేయించుకుందాం. ఇలా తిప్పుతా తిప్పి వంకాయ బాగా మెత్తగా అయిందాకా వేయించుదాం. ఇప్పుడు ఈ వంకాయలన్నీ చక్కగా మెత్తగా అయిపోయినాయి. ఇప్పుడు వీటిని తీసి ఆయిల్ ఉంటుంది కదా, ఆ ఆయిల్లోనే మన వంకాయలకి మసాలా వేపాలి. ఇప్పుడు ఈ వేగిన వంకాయల్ని తీసుకొని పక్కన విడిగా 1 ప్లేట్లోకి పెట్టుకుందాం. ఇలా ప్లేట్లో తీసి పెడతాను. ఇప్పుడు ఈ ఆయిల్ కాగింది కదా, అదే మన వంకాయలు తీసిన ఆయిల్. ఈ ఆయిల్లోనే 1 ఉల్లిపాయ 2 పచ్చిమిరపకాయలు వేసి లైట్ బ్రౌన్ కలర్ వచ్చిందాకా వేయించడం. ఇప్పుడు దీనిలోనే బిర్యానీ ఆకు కరివేపాకు వేసి చక్కగా వేయించడం. ఇప్పుడు దీనిలో 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్, దీన్ని కూడా వేగనిద్దాం.
అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చక్కగా గోల్డెన్ బ్రౌన్ వచ్చింది కదా. ఇప్పుడు మనం ఇందాక మసాలాలన్నీ వేయించి టమాటా వేసి చింతపండు కూడా ఇందులోనే కొంచెం వేసి పేస్ట్ చేసుకొచ్చాం కదా, ఆ పేస్ట్ని దీనిలో వేసేద్దాం. వేసేసి చక్కగా కలుపుదాం, చక్కగా ఇలా కలిపేద్దాం. కలిపేసి దీనిలో సరిపడా ఉప్పు కారం కూడా వేసేద్దాం. ఇప్పుడు గ్రేవీలోకి సరిపడా ఉప్పు కారం వేసి చక్కగా కలుపుదాం, బాగా కలిపేద్దాం. ఇలా చక్కగా అంతా కలిసిన తర్వాత కలిపాం కదా, దీనిలో దీని మీద మూత పెట్టి మళ్ళీ ఇదంతా మసాలా మనం వేసిన మసాలా అంతా వేగి ఆయిల్ మొత్తం బయటికి వదిలిన దాకా ఉంచుదాం. ఇదే మధ్యలో మధ్యలో కదిలించుకుంటా వేయించుకుందాం. చూసారా మసాలా అంతా చక్కగా వేగి ఆయిల్ మొత్తం వదిలేసింది. ఇలా వేయించుకోవాలి, మసాలా ఎంత బాగా వేగితే కూర అంత టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ వేగిన మసాలాలో మన గ్రేవీకి సరిపడా నీళ్లు పోసుకోవాలి. నేను ఇందాక నేను మిక్సీ పట్టుకొచ్చాను కదా, దానిలో పోసా నీళ్ళు పోసి ఇప్పుడు చూసుకోండి. చూసుకొని ఇది చక్కగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు కారము ఉప్పు అన్నీ సరిపోయినవా లేదా అనేది కూడా చూసుకోవాలి ఒకసారి. ఇప్పుడు చక్కగా ఈ మనకు కావాల్సిన నీళ్లు పోసుకొని ఆ మసాలా అంతా ఈ నీళ్ళకి కడి కలిసిపోయి గ్రేవీలాగా వచ్చేట్టు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాం అనుకుంది, ఇలా ఉంటే కొంచెం ఉడికేసరికి కొద్దిగా చెక్కబడింది, మరీ గట్టిగా ఉండ అంత బాగోదు. మీకు సరిపడిన కన్సిస్టెన్సీ చూసుకొని నీళ్లు అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు మనం ఎలా ఉంది కదా, ఇది కొద్దిగా ఉడుకు పట్టనిచ్చి మనం వేయించుకున్న వంకాయలు దీంట్లో వేసేసుకుందాం. ఇలా ఉడుకుతుంది కదా, ఇప్పుడు మనం వేయించుకున్న వంకాయలు చక్కగా తీసేసి ఈ గ్రేవీలోకి వేసేద్దాం. వేసేసి సెగ తగ్గించి సిమ్లో పెట్టి చక్కగా గ్రేవీ చక్కబడి మనకి కావలసిన కన్సిస్టెన్సీ వచ్చిందాకా ఉంచుకుందాము. చివరిలో కొంచెం కొత్తిమీర వేసి దించుదాము, అప్పుడు చూద్దాం. చూడండి, మన గుత్తి వంకాయ మసాలా, స్పెషల్ గుత్తి వంకాయ మసాలా కూర సూపర్గా గ్రేవీ కూడా ఎలా ఉంటే చక్కగా మనం తినేటప్పటికి సరిగ్గా సరిపోద్ది, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒక్కసారి చేసుకొని తినండి. ఇప్పుడు దీని మీద మనం కొంచెం కొత్తిమీర జల్లుదాం. కొత్తిమీర జల్లేసి ఒక్క నిమిషం ఇలా కొత్తిమీర జల్లాం కదా, ఈ కొత్తిమీర కూడా దీనిలో కలిసేదాకా కలుపుకొని ఇంకా దింపేసుకుందాం. ఇప్పుడు మన గుత్తి వంకాయ కర్రీ రెడీ అయిపోయింది. మసాలా గుత్తి వంకాయ సూపర్, మీరు బిర్యానీలోకి తినొచ్చు, చపాతీలోకి తినొచ్చు, అన్నంలోకి తినొచ్చు, ఇంకా ఏవన్నీ మనం కొత్తిమీర రైస్ ఫ్రై జీరా రైస్ పుదీనా రైస్ అలా రైస్లు చేసుకుంటాం చూడు, దాంట్లో కూడా సూపర్ ఉంటుంది. ఒక్కసారి నేను చెప్పినట్టు ట్రై చేయండి, ఎంత బాగుంటుందో అప్పుడు మీరే నాకు చెప్పండి.